ఊరు చేరింది ఊర పిచ్చుక నాదంత పచ్చింది బయటి గోరింక నిన్ను చూసి చేరి చెంత చేరి పరువాల మరువాలు అందాల గవనాలు కూటిలోన గుట్టుగాను దాచినవని తెలుసుకున్నాను అవి దక్కించుకోవాలని కలుసుకున్నాను అవి దక్కించుకోవాలని కలుసుకున్నాను ఊరు చేరింది ఊర పిచ్చుక మహాజోరు చేసింది కన్నె పిచ్చుక. అరే మరి అంత కీలమండలం దాకా కొలుస్తావేంటి దాదా? ఇదేం వెడ్డింగ్ అవునా లేకపోతే రెయిన్ కోట? భూబొమ్మ కత్తినట్టు ఒళ్ళంతా కత్తిస్తే కనీసం గాలి నాడద్దు. అబ్బా గౌన్ అంటే అంతే. అంతే అంతే అంతే, ఎవరికైనా అంతే, ఎప్పటికైనా అంతే, దేనికైనా అంతే. ఇప్పుడు నేను ఎంతంటే అంతే. ఏంటన్నాజీ వాళ్ళని కంగారు పెట్టేస్తున్నావు? కంగారు కాదు బ్రదరు, మొదటిసారి వెడ్డింగు, గౌన్ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉండదు. ఏం భయం లేదు దాదా, ఎక్స్పర్ట్ టైలర్. అవునవును, ఎక్స్పర్ట్ టైలర్ కదా దాదా. ఎలిజిపోతున్నాను గౌన్ కొన్నట్టు చుట్టూ బుట్ట కుట్టాలి. మళ్ళీ నడుం కొలతలు, కాళ్ళ కొలతలు, బుట్ట పద్ధతులు తీసుకో. అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్, ఈ రోజుల్లో నచ్చు. రహీం, నీ ఫ్రెండ్ ని బయటికి తీసుకెళ్ళు. అరే రా అన్నాజీ, పోదాం. బుట్ట బాగుంటుందో లేదో చూసుకోకుండా వెళ్ళిపోతే ఎలా? నేను దగ్గరుండి కుట్టించుకోవాల్సిందే. గౌన్ గొప్పగా ఉండాలి. గొప్పగా ఉండేది నేను దగ్గరుండి కుట్టిస్తా కదా. పదా బుట్ట దాదా, బుట్ట ఎల్లి కొట్టాలి. బుట్ట అన్ని బుట్టలు అయిపోయాయి, పదండి. అబ్బా పదండి. అరే భయ్ ఆడండి, నా కార్లో వెళ్ళండి. వద్దులే, అసలే సెల్ఫీకానాం గాడి, ఎక్కడ ఒక్కడ ఊడిపోయినా ఊడిపోవచ్చు. ట్యాక్సీలో పోతాం. ఏ ట్యాక్సీ! అచ్చా బాయ్, గుడ్ లక్, బాయ్. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం తెలియపరచదలుచుకున్నాను. దాదాపు 22 సంవత్సరాల క్రితం ఒకరోజు తెల్లవారేసరికి ఒక పసివాడు సుఖలేని స్థితిలో చెరిచి మెట్ల మీద కనిపించాడు. అతని జేబులో ఉన్న ఉత్తరం ద్వారా అతడు అనాథుడని తెలిసి చేరదీశాను. క్రీస్తుదేవుని దయ వల్ల అతడు తిరిగి పెద్దవాడయ్యాడు, మీ అందరికీ కావలసిన వాడయ్యాడు. అతడే రాబర్ట్. ఏ రాబర్ట్, ఇంకొక శుభవార్త. అదిగో మీ అందరి మధ్య కూర్చున్న ఆ అందాల రాశి రోజీతో రాబర్ట్ వివాహం. ఆ పెళ్లికి, ఆ తర్వాత జరిగే విందుకి మీరందరూ తప్పకుండా రావాలి. హలో. హలో, నేను రోజుని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? సెంట్ థామస్ చర్చ్ నుంచి. కంగ్రాచులేషన్స్ మావగారు, కంగ్రాచులేషన్స్. మావగారు ఏమిటి? 22 ఏళ్ళు నాడు ఇదే చర్చ్ ప్రాంతంలో 3 కొడుకుల్ని పోగొట్టుకున్నానని చెప్పారే, అందులో ఒకరు దొరికినందుకు కంగ్రాచులేషన్స్. వివరంగా చెప్పు. అవునంకే, అది మీ కొడుకే. ఆయనతోనే నాకు పెళ్లి జరగబోతుంది. కనుక మీరు నాకు మావగారు. ఆయన పేరు. హలో హలో హలో. ఏమిటిది, ఎవరిని? నేను నీ తండ్రిని. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను.
I don't believe you. Nenamuna. You must believe me. Come on. Take her. Take her. Take her. Meer padani. Aa father sangathi nenu chustunnanu. Father. Munduku raavaddu father. Idi devudu mandiram. Ikkada daurjanyam paniki raadu. No father. Ee vishayamlo meeru jokyam kaliginchukovaddu. Meeke pramadam. ఈ కత్తులు కటార్లు నన్నేం భయపెట్టలేవు. ఫాదర్ ఏంటి నిద్ర రాలేదు? అంతా చూసి జారుకుంటావా? పోలీసు రిపోర్ట్ చేద్దామని ఈ అన్నయ్య గంగారు సింగ తెలీదా? నేను నీ కన్న తండ్రినమ్మా, కన్న తండ్రిని. ఫాదర్, లుక్ ఎట్ మీ ఫాదర్, లుక్. ఒకసారి మన స్టైల్ చూడు ఫాదర్, స్టైల్. ఈ డ్రెస్ లో ఎంత గ్లామర్ గా ఉన్నాను, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందేమోనని ముందుగా నీ దగ్గరికే వచ్చాను. ఫాదర్, ఇవాళ నుంచి అన్ని బంద్. సారా తాగడం ఎప్పుడో మానేశాను, అమ్మటం కూడా బంద్. సారా కొట్టు, దాదాగిరి, రిస్తు మామూళ్ళు, రెజలింగ్, స్ట్రీట్ రైటింగ్, ఎవ్రీథింగ్ క్లోజ్. ఇవాళ నుంచి నేను నీలా బుద్ధిమంతుడైపోయాను. బ్లెస్ మీ ఫాదర్. మాట్లాడేవేం ఫాదర్, ఇంకా నా మీద నమ్మకం కలగటం లేదు కదా? ఏమిటి, ఎలా జరిగింది ఘోరం? నా ఫాదర్, నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఫాదర్, పెంచి పెద్దవాడిని చేశావు, మంచివాడిగా మార్చావు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు మందలిస్తారు, ఎవరు దీవిస్తారు ఫాదర్? ఓ లార్డ్, జగత్ సాక్షి, పరోపకారం కోసం పుట్టిన ప్రవక్తం, నీ సేవలో పునీతుడైన పుణ్యాత్ముడే, మానవ సేవలో తరించిన మహానుభావుడే, అలాంటి వాణ్ణి నీ చోట్లోనే నీ ఎదుటే ఎవరో దుర్మార్గులు ఇంత పని చేస్తే చూస్తూ ఊరుకుంటావా? నీకెంతకైనా కావాల్సి వస్తే నాలాంటి వాళ్ళు ఎందరు లేరు, నన్నే తీసుకుపోవచ్చుగా. నాలాంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచమే నిలిచిపోదు. కానీ ఇలాంటి దయామేడు పోతే లోకంలో మానవత్వమే నశిస్తుంది, నాలాంటి అనాథలకు ఆశ్రయమే లేకుండా పోతుంది. బిడ్డల్ని కని పెంచలేక జేబులో చీటీ పెట్టి వదిలేసిపోతారు, ఆ దిక్కులేని వాళ్ళని ఎవరు చూస్తారు? ఇలాంటి కరుణామయుడు తప్ప రేపు నాలాంటి అనాథ మరొకడొస్తే తల్లి తండ్రి తానే ఎవరు పెంచుతారు? దైవంలా గురువులా మంచి మానవత్వం ఎవరు నేర్పుతారు? ఓ లార్డ్, నిన్నెప్పుడూ ఏమీ కోరలేదు, ఇప్పుడు ఒక్కటే కోరిక, ఒక్కటే కోరిక. ఫాదర్ని చంపింది ఎవరు? ఎవరా హంతకుడు చెప్పు, ఎవరా హంతకుడు? రాబర్ట్. ఎస్, నీ డెత్ వారెంట్. నువ్వు స్మగ్లర్ అని గ్యాంగ్స్టర్ అని తెలుసు, కానీ ఇంత నరహంతకుడు అనుకోలేదు. నేను హంతకుండా నెవర్. విధి నన్ను నా కుటుంబానికి దూరం చేస్తే కారణం నన్ను గ్యాంగ్స్టర్ గా మార్చింది, అంతేకాని ఒక నిండు ప్రాణాన్ని తీసేంత నీచుని కాను నేను. అబద్ధం, నీ చేతి కంటిన రక్తం ఇంకా ఆరి కూడా ఉండదు. నువ్వు చంపిన ఫాదర్ శవం ఇంకా చర్చిలోనే ఉంది. ప్రాణానికి ప్రాణం, ఫాదర్ పగ తీరాలంటే నీ ప్రాణం తీయాల్సింది. నేను హంతకుండా అయితే నా ప్రాణం తీయవలసింది, కానీ నువ్వు కత్తి ఎత్తే ముందు నా నేరం ఏమిటో రుజువు చేయి. నేనే ఫాదర్ను చంపానని దానికి సాక్ష్యం ఇది. ఈ కాళీమాత లాకెట్ చనిపోయిన ఫాదర్ చేతిలో ఉంది. ఈ లాకెట్ నీదవనా కాదా? నాదే, కానీ దీన్ని నా దగ్గర నుంచి కన్నింగ్స్ కాల్ చేశాడు. కన్నింగ్ ఎస్, వాడి కూతురు రోజీ నా దగ్గర ఉంది. నేను హాస్పిటల్లో స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు రోజీ సంగతి తెలుసుకోవాలని వాళ్ళు వచ్చారట, అప్పుడే ఈ లాకెట్ లాక్కెళ్ళాడని నాకు డాక్టర్ చెప్పింది. రోజీ కన్నింగ్స్ డాక్టర్? నా గర్భశత్రువు కూతురు. చూసావా విధి విలాసం ఎలాంటిదో?
వాడు ప్రతి క్షణం నా ప్రాణం తీయాలని కాచుకుని ఉంటాడు. కాని వాడి కూతురు నా కుమారుణ్ణి పెళ్లి చేసుకోబోతాం. రోజీ పెళ్ళాడబోయేది మీ కుమారుణ్ణ? అవును, ఆ శుభవార్త కూడా ఇవాళ రోజీ చెప్తేనే నాకు తెలిసింది. అయితే మీరు ఈ చీటిని గుర్తుపట్టగలరా? భారతి, భారతి రాసిన ఉత్తరం ఇది. 22 ఏళ్ల క్రితం ఈ ఉత్తరంతో సహా నేను ఫాదర్కి చర్చి ముందు దొరికానట. దాని అర్థం మీరు నీ తండ్రిని. డాడీ, మై సన్. డాడీ, మై సన్. ఈవేళ నేను ఎంత అదృష్టవంతుణ్ణి. నా భార్య, ముగ్గురు బిడ్డలు దొరికారు. ముగ్గురు కొడుకులా? ఎస్, రామ్, రాబర్ట్, రహీ. అరే చెప్, ఏం కావాలే? గౌను కావాలి. గౌను పైల్వాన్? గౌనా? నాకు ఎవరు ఆగ్రహలేదే. పైల్వాన్ గౌను కాదాయ్, మొహమా. రోజీ పెళ్లి గౌను. ఓ, అదా రాబర్ట్ని పంపించరా? వాడెవడో నన్ను పంపడానికి? ఓ, వాడు నా ఫ్రెండే. అయినా ఈ డీటెయిల్స్ అన్ని నీకెందుకు? గౌను అర్జెంట్గా ఇచ్చాయి. ఏడేదో గంప కింద పనికొక్కలా ఉన్నాడే. అరే భాయ్, ఇంకా జరా పని ఉంది. ట్రైన్ చూసి కూర్చోళ్ళు పోయారా? జరా రోజుని ఇక్కడికి తొలకని వస్తే చిటికలో పని అయిపోతుంది. రోజు రావడానికి వీల్లేదు. మరైతే మా టైలర్ మాస్టర్ కి తోల్కపో. వాడెందుకు? మరి నీ ఫిట్టింగ్ అదే గౌన్ ఫిట్టింగ్ ఎవరు చేస్తారు? సరే, త్వరగా రమ్మని. అచ్చా, టైలర్ మాస్టర్. అసలు ఈ గౌన్ తో వచ్చింది లేనిపోని గొడవ. సాబ్, నడవండి సాబ్. రమన్. ఇదేదో అండర్ గౌన్ ఎలా ఉందే? నేనంతా బద్మాష్ గాన్లా ఎట్లా? అయితే ఏంటో, నాకేం భయం లేదు. కానీ నీ మొగుడు ఎక్కడ పైల్వాన్? నా మొగుడా? మొగుడు కాకుంటే నిండగాడు. ఇటువంటి జాగా ఉందంటే అంతే కదయ్యా. సరే, ఇప్పుడు ఫిట్టింగ్ ఎవరికి చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎక్కడ చేయాలా, ఎట్లా చేయాలా, ఏంటికి? ఓ జేమ్స్, ఈ వాగుడికాయని ఎక్కడి నుంచి తోలుకొచ్చావు? వాగుడికాయ ఏంది వంకాయ్? నేనేం గొరెనా బరెనా తోలుకొచ్చేందుకు? టైలర్ మాస్టర్ని. ఏదో చిన్న పని కదా అని మా అందమూళ్ళో చిన్నోళ్ళు వచ్చిన, మా పెద్దోళ్ళకి వస్తున్నా కటింగ్ పుటింగ్ ఫిట్టింగ్ ఉటింగ్ కూడా అయిపోయింది. ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ బాబా. జేమ్స్, ఇతని రోజు దగ్గర తీసుకెళ్ళు. నిలువు పెళ్లి కూతురా, నీ కొలత తీసుకోవాలా? నేను పెళ్లి కూతుర్ని కాదు, నా పేరు లక్ష్మి. నన్ను బలవంతంగా పట్టుకొచ్చారు ఇక్కడికి. సుపద, తోలుకొచ్చాడంటే ఇదేనా? ఏ టైలర్ మాస్టర్, కమాన్. రావు. ఇదిగో టైలర్ మాస్టర్, నీ డ్రెస్ మెజర్మెంట్ తీసుకోవడానికి వచ్చాడు. నథింగ్ డ్రీ, నేను డ్రెస్ వేసుకోను. గెట్ అవుట్. ఎలా వేసుకోవచ్చు చూస్తాను. అరే, అంత కోపం అయితే ఎట్లా? పెళ్లి చేసుకుంటానికి వచ్చినావా, కుస్తీ పట్టడానికి వచ్చినావా? నువ్వు జరా ఉండు. ఇగో పెళ్ళిపుత్రా, నేను చెప్పేది మంచిగా మనసులో పెట్టుకో. నేను ఇలా చెవులు కొరకటం నాకు పనికిరాదు. ఏం చెప్పి ఏడుస్తావో బిగ్గరగా చెప్పు. అరే, చెప్పేది వినకుండానే గరం అవుతావేంది? నేను రహీం. రహీం లేదు, రాజమండ్రి లేదు. రహమాన్ రహీం, బిస్మిల్లా రహమాన్ రహీం. అరే పహల్వాన్ సాబ్, ఇలా ఉంటే మనకి చెప్పు దెబ్బలు తగులుతాయి. పోదాం బ్రా. మరి మెజర్మెంట్ తీసుకోవా? తీసుకున్నాం కదా. ఎక్కడ? మనం కంటితో చూస్తే అయిపోయే మొత్తం కొలిచినట్టే. పోదాం పద. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ఓకే. ఏ లిటిల్ టైలర్ మాస్టర్, ఎక్కడికి వెళ్తున్నావు? స్టాప్. ఏ టైలర్ మాస్టర్, ఆగవయ్యా. ఏ ఫిట్టింగ్ అయినా నువ్వే చేయాలి. పెళ్ళే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడ నుంచి కదలటానికి అది కాదు పోయా. సార్, బ్యాండ్ మాస్టర్ ఫోన్ చేశారు. వెరీ గుడ్, ఓకే. నువ్వు ఇక్కడే ఉండు. చెప్తా ఉంటే సమస్య కాదేవయ్యా నీకు? ఈ ఫిట్టింగ్ మా అన్నయ్య కరెక్ట్ గా చేస్తాను నేను అంటా ఉంటే, అయినా నా దగ్గర సామాన్ కూడా లేదు. హలో పెట్రో. ఏ టైలర్ మాస్టర్, కట్టింగ్ ఫిట్టింగ్ అన్ని నువ్వే చేయాలి. సామాన్లు లేకపోతే బజార్ నుంచి తెప్పించుకో. ఓకే. అరే బజార్ సామాన్ అంటే బజార్ టైలర్స్ టైలర్ మాస్టర్ కాదు. సింగిల్ మిషన్, ఇంగ్లీష్ పెట్రో షూలు మొగలై ఎప్పటి నీకేం సామాన్లు కావాలో లిస్ట్ రాసివు, మా వాళ్ళు వెళ్ళి నీ షాప్ లో నుండి తెస్తారు. ఓకే. హలో బెట్రో. అరే గదే, తుమ్ నై సమస్తా సువర్కే బచ్చే. ఓకే, షట్ అప్. హలో, నేను మంచోని అంటే నువ్వు సెటప్ అంటావా? సువర్కే బచ్చే. నీకు కావాల్సిన సామాన్ నేను తీసుకొస్తాను. హలో, హలో బెట్రో, గన్ మాస్టర్. ఎవరు కన్నీసా? ఏమిటే గొడవ?
ఇది ఒక న్యూసెన్స్ గానీ నువ్వు వెంటనే నీ బ్యాండ్ మేడంతో సహా ఫాదర్ని తీసుకుని రావాలి. ఎందుకో నీ పెళ్ళి.